రైతులకు లాగోడి కష్టం ఏటా పెరుగుతున్న సాగు పెట్టుబడి విత్తనాల నుంచి కోతల వరకు ఎకరానికి ముప్పై వేల ఖర్చు కూలీల నుంచి ట్రాక్టర్ల కిరాయిల దాకా అన్ని పెరిగినాయి సబ్సిడీ లేక లోన్లు రాక వడ్ల పైసలు చేతికి అందక ఇబ్బందులు వానాకాలం సీజన్ సురవైంది రైతులు సాగుకు సన్నద్దమవుతున్నారు ఇప్పుడిప్పుడే పొలాల్లో పత్తి పెసర మక్క తదితర విత్తనాలు వేస్తున్నారు ఈ ఏడు సాగులో విత్తనాల నుంచి కూలీల వరకు అన్ని రకాల ధరలు పెరిగాయి దీంతో సాగుకు లాగోడి కష్టమవుతుందని రైతులు అంటున్నారు ఎనడు లేని విధంగా దున్నుడు ఖర్చులు విత్తనాల ధరలు ఎరువులు కూలీల రేట్లు అన్ని భారీగా పెరిగాయి ఈ ధరలు రైతుల గుండెలో గుబులు పుట్టిస్తున్నాయి చేతులకు పదివేలు పెట్టు చేతుల పదివేలు పెట్టుకున్న ఎకరం పంట కూడా వేయలేకపోతున్నామని వాపోతున్నారు విత్తన సబ్సిడీ లేక లోన్లు రాక అమ్మిన ఓట్ల పైసలు చేతికి అందక ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు కిరాయిలు తడిసి మోపిడవుతున్నాయి దుక్కి మొదలు పంట కోత వరకు మెకనైజేషన్ పై రైతులు ఆధారపడక తప్పడం లేదు ట్రాక్టర్లు యంత్రాల కిరాయిలు కూడా పెరిగి తడిసి మోపడవుతున్నాయి ఇంధన ధరలు ఇప్పుడు రైతులకు ఈ సాయపు సంపాదన బురకపోకలకు సరిపోయినట్టు ఈయనిచ్చి ఐదు వేల రూపాయలతోటి వ్యవసాయం కూడా పడుతుంది అది ఇప్పటిదాకా గతే రైతు బంధు పంచగా పడుతుంది కేసీఆర్ బతుకున్న రోజులు ఉంటుంది రైతు బంధు ఏది పేరా ఒక పేరాడా రైతు మరి ఎటువైనట్టు కాక కేసీఆర్ బతుకున్న రోజులు రైతు బంధు ఉంటుంది అంటే మరి ఇప్పుడు ఇప్పుడు ఉన్నవాళ్ళేవా గజ్జప్పు ఇగో ఇట్లుంటుంది కేసీఆర్ తోటి కథ ఈ వ్యవసాయం ఇట్ల నాశనం అయింది విద్యారంగం నాశనం నాశనమైంది నిరుద్యోగుల బతుకు ఇట్లా కేసుల పాలైపోయింది ఇగో డబుల్ బెడ్రూమ్ ఇంట్లో సాగు ఇగో గీడికొచ్చింది ఏమున్నదా తెలంగాణ ఇంకేమైనా ఉన్నదా తెలంగాణ ఇంకేమైనా పాడైందా ఈ తెలంగాణలా లూజిపోయిన శేనైనట్టు అయింది తెలంగాణ లూటిపోడు అంటే ఎరికే కదా ఎరికే కదా మీకు లూటిపోవుడు అంటే అంత అయిపోయిన తర్వాత లూటి పోయిందంటారు అదే అదే లూటి లూటిపోవుడు అంటే తెలుసు కదా మీకు మిత్రులారా లూటిపోవుడు ఉచిత పథకాలకు డబ్బుల కాశపడితే ఇలానే ఉంటుంది ప్రజల ఆలోచన ప్రజలకు కూడా రావాలి ప్రజలకు కూడా రావాలి లూటి అంటే మొత్తం చేనంతా కోసేసినాక ఇక అయిపోయింది అని వెళ్ళిపోయిన తర్వాత ఆడో గింజ ఆడో గింజ ఆడో గింజ మిగిలితే ఎవరైనా తెలంగాణ రాష్ట్రం కూడా మొత్తం మొత్తం కేసీఆర్ ఇట్లా ఇట్లా ఏది మన రేగు చెట్టు దులిపినట్టు దులిపిండు మొత్తం అన్ని ఏర్కొని పోయి బుక్కిండు ఇక ఇప్పుడు ఏమైనా ఉన్నాయంటే చెట్టు మళ్ళీ గురి పెడతా అని చెప్తా ఉన్నాడు అన్నట్టు ఈ అన్ని తీసుకొచ్చిన తర్వాత కేసీఆర్ దాకా ఉంటుంది రైతు అంటే మరి పోయిండా అడుగుతున్నారు జనం గాడికి వచ్చింది నీ కథ తెలంగాణ రాష్ట్రం లూటిపోయింది లూటిపోయిన రాష్ట్రానికి ఈ పోటుగాడు కావాలి లూటిపోయిన శేనికి ఈయన పెద్దపాటి కావాలన్నట్టుగా కేసీఆర్ కేసీఆర్ అసలు సిపాయి కేసీఆర్ ఉండగా రైతులకు అన్యాయం జరుగుతుందా కేసీఆర్ ఉండగానే జరుగుతుంది ఇక జరగదు ఇగో ఇది